జీవితంలో ప్రతి ఒక్కరికి బిజినెస్లో తారాస్థాయికి ఎదిగి పెద్ద మొత్తంలో డబ్బు సమాజంలో గుర్తింపు పొందాలనుకుంటారు. కానీ వారు పాటించే చిన్న చిన్న నియమాలు అనుసరించే విధానాలు వారిని బిజినెస్లోనే కాదు ఏ రంగంలో కూడా ఎదగనివ్వకుండా చేస్తాయి. క్లియర్గా చెప్పాలంటే మనలో కొన్ని అలవాట్లే మన బిజినెస్కి మొదటి శత్రువులు. మరి ఆ అలవాట్లేంటో నిజానికి మనకు కూడా తెలియదు. తెలిస్తే బిజినెస్ని చేజేతులా చెడగొట్టుకుని బీదవారిగానే ఉంటారా చెప్పండి? ఇండియాలోనే కాదు ప్రపంచమంతటా చాణక్యుడి మాటలను అనుసరించి ఆయన చెప్పిన సూత్రాలను ఇంప్లిమెంట్ చేసి ప్రపంచంలోనే గొప్ప గొప్ప ధనవంతులుగా మారుతున్నారు. ప్రాచీన కాలంలో ఇద్దరు వ్యాపారులు ఉండేవారు. ఇద్దరు కూడా తేనెను అమ్మేవారు. మొదటి వ్యాపారి యొక్క తేనె చాలా తీయగా ఉండేది, కానీ అతనికి లాభం చాలా తక్కువగా ఉండేది. రెండవ వ్యక్తి యొక్క తేనె అంత క్వాలిటీగా ఉండేది కాదు, మరియు తీయదనం కూడా తక్కువగా ఉండేది, కానీ ఇతనికి లాభం అధికంగా ఉండేది. కారణం, మొదటి వ్యక్తి యొక్క తేనె తీయగా ఉంది, బెస్ట్ క్వాలిటీగా ఉన్నా అతడు కస్టమర్స్తో తరచుగా గొడవలు దుర్భాషలాడేవాడు. ఈ కారణం చేత అతనికి బిజినెస్లో తక్కువ లాభం వచ్చేది. రెండవ వ్యక్తి యొక్క తేనె క్వాలిటీలెస్గా ఉండి తీయదనం తక్కువగా ఉన్నా సరే ఆయన మాటలు కత్తిపై తేనె పూసినట్టు మాట్లాడేవాడు, అందరినీ అట్రాక్ట్ చేసేవాడు, కస్టమర్స్తో మర్యాదగా మాట్లాడేవాడు. ఈ కారణం చేత అతనికి ఊహించని లాభాలు వస్తుండేవి. చాణక్యుడు ఈ విషయం గురించి ఎవరైతే దుర్భాషలాడతారో వారు త్వరగా నష్టాల బాటలో ప్రయాణిస్తారు. ఈరోజు చేస్తున్న ప్రతి వ్యాపారం కూడా కస్టమర్స్ని బేస్ చేసుకుని నిర్మించిందే కావున వారితో స్నేహపూర్వకంగా మాట్లాడండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ చాణక్య ఫార్ములా చిన్న వ్యాపారాలకు బాగా ఉపయోగపడుతుంది. ఈనాడు ప్రపంచంలో చాలామంది బిజినెస్లో అట్టర్ ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణం డబ్బు లేకపోవడం. ఆచార్య చాణక్యుడు ఈ విధంగా చెప్తాడు, జీవితంలో డబ్బు సంపాదించడం చాలా ముఖ్యం. డబ్బు కన్నా చాలా విలువైనది భార్య. భార్య మన పేరును కాపాడుతుంది. ఎందుకంటే బిజినెస్లో త్వరగా ధనవంతులు కావాలంటే మన పేరు, మన కంపెనీపై గుడ్ విల్ ఉండాలి. ప్రతి వ్యాపారుడు ధనం సంపాదించడం కన్నా గుడ్ విల్కి మొదటి ప్రయారిటీ ఇవ్వాలి. తన గుడ్ విల్ని మార్కెట్లో కాపాడుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సామ్సంగ్ కంపెనీ యొక్క గెలాక్సీ 7లో బ్యాటరీ ప్రాబ్లం వల్ల ఒక ఫోన్ బ్లాస్ట్ అవ్వడం జరిగింది. కానీ ఒక బ్లాస్టే కదా, ఏం కాదు అనుకోకుండా ఆ మోడల్స్ అన్నింటినీ సామ్సంగ్ కంపెనీ వాపస్ తీసుకొని వినియోగదారులకు తిరిగి డబ్బు చెల్లించింది. ఇక్కడ సామ్సంగ్ కంపెనీ డబ్బు కన్నా తన బ్రాండ్ నేమ్, గుడ్ విల్ చెడిపోకుండా కాపాడుకుంది. ఫ్రెండ్స్, చాణక్యుడు కూడా ఇదే విషయం చెప్తాడు, వ్యాపారంలో డబ్బు కన్నా గుడ్ విల్కే మొదటి ప్రయారిటీ ఇవ్వాలి, అప్పుడే బిజినెస్ వృద్ధి చెందుతుంది. తర్వాత ఫార్ములాలో చాణక్యుడు హానెస్టీ ద బెస్ట్ పాలసీ అని అంటాడు. కానీ ఈనాటి ఈ సమాజంలో బ్రతకాలంటే మనం పూర్తిగా ఆనెస్ట్గా కూడా ఉండకూడదు, కొన్ని అడ్డదారులు కూడా తెలిసి ఉండాలి. ఉదాహరణకు, గుజరాత్లో ఆల్కహాల్ సేవించడం బ్యాన్ చేయబడింది. కానీ ఒక వ్యక్తి తన ఫ్రెండ్స్ యొక్క మందు పార్టీలో తానొక గ్లాస్లో కూల్ డ్రింక్ తాగుతూ ఉన్నాడు. ఆ సమయంలోనే అక్కడికి ఒక పోలీస్ బృందం వచ్చి వారందరినీ అరెస్టు చేయడం జరిగింది. ఇక్కడ ఆనెస్ట్గా ఒక వ్యక్తి కూల్ డ్రింక్ తాగుతున్నా సరే తన చుట్టూ ఉండే తాగుబోతుల వల్ల తనను కూడా ఆ పోలీసు అధికారి తాగుబోతు అనుకుని అరెస్టు చేయడం జరిగింది. అందువల్ల చాణక్య నీతి కూడా సమాజంలో చాలా హానెస్ట్ కూడా ఉండకూడదు. ఎందుకనగా ఏపుగా పెరిగిన చెట్లనే జనం నరికివేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇదే విధంగా ఒక బిజినెస్కి ఆధారమైన విషయాన్ని ఎవ్వరితో కూడా పంచుకోరాదు. ఎగ్జాంపుల్కి, కోకాకోలా అనే కంపెనీ నీటిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ని కలిపి టేస్టీగా తయారు చేసి అధిక లాభాలను పొందింది. కానీ అందులో కలిపే ఇంగ్రీడియంట్స్ గురించి కేవలం ఇద్దరికి మాత్రమే తెలుసు. తర్వాత కాలంలో చాలా కంపెనీలు కోక్ని కాపీ కొట్టడానికి ప్రయత్నించినప్పటికీ విఫలం చెంది అవి ఎన్నటికీ ఆ రంగంలో సక్సెస్ కాలేకపోయాయి. ఇంకా క్షుణ్ణంగా పరిశీలిస్తే, మీరు మీ గ్రామంలో బాగా అభివృద్ధి చెందిన ఒక స్వీట్ కంపెనీకి చెందిన ఒక స్వీట్ని రుచి చూడండి. అదే రకానికి చెందిన మార్కెట్లో దొరికే వివిధ స్వీట్లను తిని చూడండి. టేస్ట్లో డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఆ వ్యాపారి నంబర్1 ఎందుకు అయ్యాడంటే తన సక్సెస్ ఫార్ములాని ఎవరితో పంచుకోకపోవడం వల్లే అతను నంబర్1గా మార్కెట్లో కొనసాగుతూ ఉంటాడు. ఆచార్య చాణక్యుడు కూడా ఇదే అంటాడు. గుర్తుంచుకోండి, మీరు మీ సక్సెస్ సీక్రెట్ని ఎవరితో పంచుకోరాదు,
కాదు అని పంచుకుంటే మీ మేలు పొందిన వారు మీ రుణం తీర్చుకునే విధంగా మిమ్మల్ని కోలుకొని దెబ్బ కొట్టడం ఖాయం. ఫ్రెండ్స్, ఇది నిజం. ఎందుకనగా మీరు ఎక్కడైనా చూడండి, చిన్న చిన్న షాపుల దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీల వరకు మొదటి వారికి ఆపోజిట్గా ఏదో ఒక కంపెనీ స్టార్ట్ అయ్యే ఉంటుంది. మీరు మీ కళ్ళు తెరిచి గమనిస్తే మీ చుట్టే ఈ ఫార్ములా స్పష్టంగా కనిపిస్తుంది. ఆచార్య చాణక్యుడు ఈ విధంగా చెప్తాడు, జీవితంలో వీలైనంత తొందరగా నెగటివ్ మరియు మూర్ఖులకు దూరంగా ఉండండి. ఇలాంటి వారికి వారి బాగు కోరి ఏ సలహా ఇచ్చినా సరే వారు మొదట మీ తలపై చెయ్యి పెట్టడానికి చూస్తారు. మీరు కూడా వారిలాగే బాధలు పడుతూ ఉండాలని, మిమ్మల్ని వివిధ రకాలుగా వారి మార్గంలో నడిచేలా చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వారితో స్నేహం చేయటం వల్ల మీరు బిజినెస్లోనే కాకుండా జీవితంలో కూడా ఎదగలేరని స్పష్టంగా చెప్తాడు. ఎలా అంటారా, కొన్ని మంచి పండ్లు ఉన్న సమూహంలో ఒక కుళ్ళిన పండును వేస్తే అది మిగతా పండ్లని ఎలాగైతే నాశనం చేస్తుందో, వ్యాపారుల్లో కూడా మూర్ఖులు, స్వార్థబుద్ధి మరియు నెగటివ్ ఆలోచన కలిగిన వ్యక్తుల వల్ల మొత్తం వ్యవస్థనే కుప్పకూలడం జరుగుతుంది. ఒక జ్ఞాని కూడా మూర్ఖపు వ్యక్తి యొక్క సలహా మరియు చెడ్డ గుణాలు కలిగిన భార్య యొక్క సలహాలు విని తన పతనానికి తానే మార్గం వేసుకుంటాడు. ఫ్రెండ్స్, ఒక ఆఫీస్లో ఒక రిసెప్షనిస్ట్గా ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఏరోప్లేన్స్లో కూడా అందమైన అమ్మాయిలు ఎయిర్ హోస్టర్స్గా ఉంటారు. ఎక్కువ మంది కంపెనీలలో రిసెప్షనిస్ట్గా అందమైన అమ్మాయిలను ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే వీరి వల్ల జనాలు వారి కంపెనీకి అట్రాక్ట్ అయ్యి కంపెనీ లాభాల బాటలో నడుస్తుంది. ఈ నియమం వెనకాల కూడా ఆచార్య చాణక్యుడి నియమం దాగుంది. ప్రపంచం యొక్క శక్తి అందమైన స్త్రీలు మరియు యవ్వన వయస్సులపై ఆధారపడి ఉంది అని ఆచార్య చాణక్యుడు అనడం జరుగుతుంది. వ్యాపారంలో వివిధ రకాల వ్యక్తులతో వివిధ రకాలుగా నీవు నడుచుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో నీ కింది స్థాయి ఉద్యోగులతో ఒకలా, నీ పై స్థాయి ఉద్యోగులతో మరోలా మాట్లాడవలసి ఉంటుంది. కింది స్థాయి ఉద్యోగులతో మాట్లాడే విధంగానే పై స్థాయి ఉద్యోగులతో మాట్లాడకూడదు. కానీ ఈ రెండు రకాల ఉద్యోగస్తులతో ఎప్పుడూ కూడా నీ బలహీనతను పంచుకోరాదు. ఆచార్య చాణక్యుడు కూడా ఈ విషయంపై, ఒక విషం లేని పాము కూడా ఎల్లప్పుడూ విషం కలిగిన పాము వలె ప్రవర్తించాలి, లేదంటే తన పతనానికి తానే మార్గం వేసుకున్నదవుతుంది. జీవితంలో రకరకాల వ్యక్తులను డీల్ చేసే విధానం రకరకాలుగా ఉంటుంది. ప్రతి వ్యక్తి ఈ నియమాలను తెలుసుకోవాలి, అప్పుడే వారు సమాజంలో ఉన్నత స్థానానికి వెళ్ళడం జరుగుతుంది. ఆచార్య చాణక్యుడు ఈ విధంగా కూడా చెప్తాడు, బిజినెస్లోనే కాకుండా జీవితంలో కూడా ఈగోయిస్ట్లతో మర్యాదపూర్వకంగా, ఒక మూర్ఖుడితో తన మాటే వేదం అన్నట్టుగా, ఒక నిజాయితీ మరియు జ్ఞానం గల వ్యక్తితో ఎల్లప్పుడూ కూడా నిజమే మాట్లాడాలి. ఫ్రెండ్స్, ఆచార్య చాణక్యుడు ఈ విధంగా చెప్తాడు, జీవితంలో ప్రతి స్నేహం వెనుక ఎంతో కొంత స్వార్థం దాగుంటుంది. ఉదాహరణకు, మీ పుట్టినరోజును ఒక స్నేహితుడు మీకు తెలియకుండా బర్త్డే పార్టీని ఎంతో ఖర్చు చేసి అరేంజ్ చేస్తాడు. ఆ పార్టీ ఇవ్వడం వెనుక కేవలం స్వార్థం మాత్రమే దాగుంటుంది, మరియు మీ నుండి ఏదో లాభం పొందాలని అలా చేస్తుంటాడు. ఈ ఫార్ములా ప్రతి బిజినెస్ మ్యాన్కి తప్పకుండా తెలియాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఆచార్య చాణక్యుడు ఈ విధంగా కూడా చెప్తాడు, ఎవరైతే ఆర్థిక వ్యవహారాలలో తినే తిండి విషయంలో తెలియని జ్ఞానాన్ని తెలుసుకోవటంలో తన సిగ్గును పక్కన పెట్టాలి, ఎవరైతే తిండి దగ్గర డబ్బు విషయంలో సిగ్గు పడరో అలాంటి వారు జీవితంలో సుఖమైన జీవితాన్ని గడుపుతారు. ఫ్రెండ్స్, ఇవి చాణక్యుడు చెప్పిన మరియు భావితరాల బాగు కోసం ఆయన తెలుసుకున్న మార్గాలు. అవేంటో ఇంకొక్కసారి చూద్దాం. ఎప్పుడు కూడా దుర్భాషలాడద్దు. గుడ్విల్ అనేది చాలా ముఖ్యమైనది. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ అధిక నిజాయితీని ఎప్పుడూ ప్రదర్శించకూడదు. నీ సీక్రెట్ని ఎవరితో పంచుకోరాదు. అలా చేస్తే నీ పతనానికి నీవే మార్గం వేసుకున్నవాడవుతావు. నెగటివ్ పీపుల్స్ని, మూర్ఖులకు దూరంగా ఉండాలి. ప్రపంచంలో అందమైన స్త్రీలు మరియు యవ్వన వయస్సులు అన్నింటికంటే శక్తివంతమైన వారు. ఒక విషం లేని పాము కూడా ప్రతి సందర్భంలో విషం కలిగిన పాము వలె ప్రవర్తించాలి. ఒక ఈగోయిస్ట్ని మర్యాదగా, మూర్ఖుడితో తన మాటే వేదంగా, మరియు ఒక జ్ఞానం కలిగిన వ్యక్తితో ఎల్లప్పుడూ నిజం మాట్లాడవలసి ఉంటుంది. ప్రతి స్నేహం వెనుక ఒక స్వార్థం ఉంటుంది. ఎవరైతే తిండి విషయంలో మరియు ఆర్థిక వ్యవహారాల్లో తెలియని జ్ఞానాన్ని సంపాదించడంలో సిగ్గుపడతారో అతను ఎప్పుడూ జీవితంలో ఎదగలేడు.
ఫ్రెండ్స్, ఇవి చాణక్యుడు నీతి శాస్త్రంలో ప్రతి బిజినెస్ మ్యాన్ తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో నాలెడ్జబుల్ వీడియోస్ చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి ఈ కొత్త విషయం. మరో రోజు మరో కొత్త విషయంతో మీ ముందంట. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.